నంద్యాల జిల్లా ఆలగడ్డ సబ్ జైల్లో ఐదవ అదనపు జిల్లా జడ్జ్ పి వాసు ఆదేశాల మేరకు ఆలగడ్డ మండల న్యాయ సేవా సంఘం ఆలగడ్డ ఆధ్వర్యంలో సబ్ జైల్ ప్యానెల్ అడ్వకేట్ శివప్రసాదరావు సబ్ జైల్లో ఖైదీలకు చట్టాలపై న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఖైదీలకు వారి హక్కులు, సమాజంలో మసలుకోవలసిన విధానాలపై అవగాహన కలిగించారు. క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయం ఎలాంటి నష్ట కష్టాలను ఎదుర్కోవలసి వస్తుందో వివరించారు. కార్యక్రమంలో సబ్ జైల్ సూపరింటెండెంట్ షల్వంత్, సబ్ జైల్ సిబ్బంది, ముద్దాయిలు పాల్గొన్నారు. వాయిదాలకు సక్రమంగా హాజరయ్యి మీ లాయర్ గారితో మీరు సరైన లైజనింగ్ మెయింటైన్ చేసి వాయిదా వాయిదాకు వెళ్ళినప్పుడు కలుస్తా మీ కేసు గురించి విచారించుకుంటా అంత జాగ్రత్తగా కేసు నడుచుకుని మీరు తగిన ఇన్స్ట్రక్షన్స్ ఈ కేసులో ఏం జరిగిందని కానీ మీకు మీ మీద కేసు పెట్టిన వాళ్ళకు ఉండే వ్యవహారం ఏందని కానీ ఇవన్నీ మీరు మీ అడ్వకేట్ కు బయటకు వెళ్ళిన తర్వాత పూర్తిగా చెప్పాలి. మీరు రిమాండ్ తీసుకొచ్చారు, కాపీస్ ఇచ్చారు, బెయిల్ పెట్టింది, బెయిల్ పెట్టిన తర్వాత ఛార్జ్షీట్ వేశారు, నంబర్ అయింది, వాయిదాలకు వస్తున్నాము వస్తున్నాము, లోకల్ లాయర్ పేపర్లో ఉండదాన్ని బట్టి చేసి ఇది ఉండకూడదు. మీరు ఏం జరిగింది, ఆ కేసుకు సంబంధించి ఏం జరిగింది, మీకు వాళ్ళకి ఏం ఇబ్బందులు ఉన్నాయి, ఎందువల్ల ఈ సంఘటనకు దారి తీసింది, ఇవన్నీ కూడా మీ న్యాయవాదంతో మీరు బాగా కులమిషంగా చెప్పాలి. చెప్తే వాళ్ళు చేసి బాగా లోతుగా క్షుణ్ణంగా చేసి మీ మీద ఉన్న ఆరోపణను కొట్టేసి కట్టు చేసి మీ కేసు మీద నుంచి ముందుకు తేలిగిస్తారు. దానికి మీరు జాగ్రత్త పడాలి. మీరు ఎవరు మేము చూస్తుంటాం, మా ముద్దాయిలు ఇక్కడికి వస్తుంటారు, మీకు తెలుసుంటారు. ఎవరైనా కానీ వారెంట్ వాయిదా జ్ఞానం వల్ల వారెంట్ రీకాల్ పెట్టుకుని డిస్మిస్ అయ్యి వచ్చి ఇక్కడ ఉండిపోతారు. ఈ మధ్య మా కేసుకోడికి ఇద్దరు ముగ్గురు ఉన్నారు. పరిస్థితి ఏంటంటే దాని దారి తీయటం కారణము మీరు కేసులు చిన్నవని ఆ ఏ ముందులే వాయిదాకు పోకపోతే మళ్ళీ పిటిషన్ వేస్తారులే, ఈ అటువంటి ధోరణిలో ఉండద్దు. మీరు మీ న్యాయవాది వాయిదాకు రాలేని పక్షంలో మీరు చెప్పాలి, నేను ఈరోజు నాకు ఇబ్బంది ఉంది సార్ రాలేను, లేదు ముఖ్యంగా ఖచ్చితంగా మీరు అటెండ్ కావాల్సిన వాయిదా ఉంటుంది ఆ రోజు, ఏం సార్ ఇన్ని వాయిదాలకు వస్తున్నాను ఒక వాయిదా రాకపోతే మీరు ఎందుకు తినరు, ఇటువంటివన్నీ మీరు ఆర్గ్యూ చేసుకోకూడదు వాళ్ళతో. ఆ రోజు ఖచ్చితమైన వాయిదాలు ఉంటాయి, మీరు ఎగ్జామినేషన్ కానీ మిమ్మల్ని ఎగ్జామినేషన్ కానీ లేదంటే 3:13 ఎగ్జామినేషన్ కానీ ఇటువంటి ఆఫీస్ కండక్ట్ చేయడానికి కానీ మీరు కంపల్సరీ అటెండ్ కావాల్సిన వాయిదాలు ఉంటాయి. మొన్న మా క్లయింట్ కొన్ని జడ్జిమెంట్ వాయిదాలు రాలే, జడ్జిమెంట్ వాయిదా రాకపోతే ప్రీకాల్ మిషన్ పెడితే కోర్టు వారు ఆరోగ్యం బాగాలేదని చెప్తే ఆరోగ్యం బాగాలేదు కరెక్టే, కానీ అన్ని వాయిదాలకు కూడా సక్రమంగా గతంలో కూడా రాలేదు, ఈ జడ్జిమెంట్ వాయిదాకు వచ్చేటప్పటికే నువ్వు ఆరోగ్యం బాగాలేదని నేను నమ్మడానికి లేదని చెప్పేసి లోపల వేసినారు. మిషన్ డిస్మిస్ చేసి తర్వాత మళ్ళీ బయట పెట్టుకున్నాను బయటికి పెట్టి ఇదంతా వ్యయ ప్రయాసంతో కూడుకున్నది. ఇప్పుడు మీరు ఒకసారి లోపల పడిన తర్వాత బెయిల్ అడ్వకేట్స్ ఫ్రీ లీగల్ అడ్వకేట్ అంటే ఓకే, కానీ అప్పటికే మీకు అడ్వకేట్ ఉంటాడు అనుకోండి, మీరు ఆయన కదా బెయిల్ పెట్టుకుంటారు, ఖర్చులు జామీందారుల ఖర్చులు కోర్టు ఇదంతా కారణమే మీ మీరు వాయిదాలకు హాజరై ఆనందం వల్ల వచ్చిన ఇబ్బంది. మీరు సక్రమంగా హాజరయ్యి మీరు మీ న్యాయవాదితో మీరు సరైన లెజిస్లేషన్ మెయింటైన్ చేసి మీ కేసు గురించి వివరాలన్నీ పూర్తిగా మీ న్యాయవాదికి చెప్పి మీ కేసుల నుంచి బాగా త్వరగా విముక్తి అయ్యేటట్టుగా మీరు జాగ్రత్త పడాలి. ఈరోజు మా హైదరాబాద్ ఉన్న జిల్లా జడ్జి గారి శ్రీ వాసు గారి ఆదేశాల మేరకు మేము మండల న్యాయ సేవా సంఘం అల్లగడ్డ తరఫున ఇక్కడ ఈరోజు సబ్ జైల్లో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇక్కడ మన సూపరింటెండెంట్ గారు, నాతోటి అడ్వకేట్స్ సుబ్బయ్య గారు, సుదర్శన్, ఇంకా మా పారా లీగల్ వాలంటీర్లు అందరూ కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ ముద్దాయిలు ఇక్కడ ఈ సబ్ జైల్లో ఉన్న ముద్దాయిలు వాళ్ళు వారికి ఉన్న సమస్యలు వాళ్ళ న్యాయ విజ్ఞాన సదస్సులో పాల్గొని వారికి ఉన్న డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళు అవసరమైన వాళ్ళు ఒకరి ఇద్దరు ఉన్నారు, న్యాయ విజ్ఞాన ఉచిత న్యాయ సహాయం కావాలని వీళ్ళకి మేము మన సూపరింటెండెంట్ గారి యొక్క సూచనల మేరకు వాళ్ళ పరిస్థితిని గమనించి వాళ్ళకి మేము న్యాయ ఉచిత న్యాయ సహాయం అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మాకు ఇక్కడ సూపరింటెండెంట్ గారు చాలా సక్సెస్ఫుల్గా ఏర్పాటు చేసినందుకు వాళ్ళకు ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.